మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి ఇవాళ నాతో పాటు ఉన్నారు ఆసురి గోపాల్ అయ్యంగారు గారు నమస్తే గురుగారు నమస్కారం అమ్మా ఈ వారం కుంభరాశి వాళ్లకు ఎలా ఉంది అసలు వాళ్ళ జీవితంలో ఈ వారం బాగుంటుందా బాగూడం లేదా అనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు కుంభరాశి వాళ్ళ గురించి ఈ వారం వాళ్ళ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయండి కుంభరాశి అంటే అమ్మా కుంభరాశికి ఆధిపత్యం వహించేది శని కుంభరాశిలో మనకు ధనిష్ట రెండు పాదాలు ఉంటుంది శతబిషం నాలుగు పాదాలు ఉంటుంది అలాగే పూర్వాభాద్ర నక్షత్రం యొక్క మూడు పాదాలు ఉంటాయి ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళందరి కుంభరాశి అంటారు కుంభరాశిలో బాగా తెలివైన వాళ్ళు ఏక సంధాగ్రహాలు అంటారు ఒక్కసారి కానీ వాళ్ళు ఏదైనా చదివితే బాగా గుర్తుపెట్టేసుకుంటారు మంచి శ్రామికులు మంచి గుణం కలిగిన వాళ్ళు పెద్దగా హైట్ ఉండరు అనమాట సాధారణ హైట్ ఉంటారు అలాగే మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు శని యొక్క స్థితిని బట్టి వీళ్ళలో ఎక్కువగా సోమరిపోతులు ఉంటారు అంటే తొందరగా పరిగెత్తుకుని పని చేయలేరు నిదానస్తులు అనమాట దాన్ని శని యొక్క గ్రహస్థితిని బట్టి చెప్పాలి ముఖ్యంగా ఈ వారం వీళ్ళందరికీ కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది సంతోషంగా ఆనందంగా గడుపుతారు శుభవార్తలు వింటారు అనుకున్నది జరుగుతుంది రావలసిన డబ్బు ఈ వారం వీళ్ళకి చక్కగా అందుతుంది గురువు యొక్క మార్పు వల్ల కుంభరాశికి చాలా మేలు జరుగుతుంది పిల్లల ఎడ్యుకేషన్లో చాలా ముందుంటారు పిల్లలు అలాగే రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు విలువైనటువంటి వస్తువులు కొనడానికి అంటే ప్లాట్లు కానివ్వండి ఇల్డ స్థలాలు కానివ్వండి ఆభరణాలు కానివ్వండి అలాగే వాహనాలు కొనడానికి కూడా ఈ వారం ఈ రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పొచ్చు ఓకే అయితే పిల్లల ఆరోగ్యపరమైన విషయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వీళ్ళు తెలివి తక్కువ నిర్ణయాలు కూడా తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తుంది అనమాట అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్ప్యూట్కి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఇలా ముందుగా మనం తెలుసుకోవటం వల్ల గ్రహాల స్థితిని బట్టి ఎక్కువగా దంపతుల్లో మామూలుగా ఉండడం జోకులు వేసుకోవటం ఒకరినొకరు కించపరచుకోవటం లాంటివి అవన్నీ ఉంటాయి ఒక్కోసారి సీరియస్ అయిపోతుంది అవన్నీ అలాంటివి జరగకుండా ముందే ఈ జాగ్రత్తలు తీసుకోవడం కుంభరాశి వాళ్ళకు మంచిది ఇకపోతే ఈ వారమంతా కూడా ఈ రాశి వాళ్ళ అదృష్టంగానే చూసుకుంటే అదృష్టం చాలా బాగా ఉంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతుంది ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం అంటే కొత్త ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉద్యోగంలో వేరే కంపెనీ మారాలనుకుంటున్న వాళ్ళు అలాగే ఇంక్రిమెంట్ల కోసం ప్రమోషన్ల కోసం ఉన్నతాధికారులతో బాగున్న వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా బాగుంది తప్పకుండా వాళ్ళ కళ నెరవేరుతుంది అలాగే కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో కుంభరాశి వాళ్ళకు ఇన్ని రోజులుగా వ్యాపారంలో కూడా గురువు యొక్క బలం తక్కువగా ఉండింది కానీ ఇప్పుడు గురువు మారడం వల్ల మంచి లాభాలతో ఈ వారమంతా కూడా కుంభరాశి వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా శనివారం రోజు స్వామి గుడికి వెళ్ళి తలస్నానం చేసి స్వామి దగ్గర అర్చన చేయించుకున్న తర్వాత శనిగ్రహానికి పూజ చేసుకొని వెళ్ళడం అనేది చాలా మంచిది అలాగే పంతొమ్మిది సార్లు శనికి ప్రదక్షిణ చేస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది చాలా ధన్యవాదాలు గురుగారు ఎంతో చక్కగా వివరించినందుకు కుంభరాశి వాళ్ళకు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఈ వారం రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ కూడా గురుగారు చెప్పుకొస్తున్నారు అండ్ వ్యాపార విషయంలో చూసుకుంటే గనక గురువు ఒక మంచి స్థానంలో ఉన్నారు అందువలన వ్యాపారంలో కూడా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా గురుగారు చెప్పుకొచ్చారు వీళ్ళు కుంభరాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి శని దేవుణ్ణి పూజ చేసుకొని అండ్ అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అర్చన చేసుకొని గనక ఉంటే గనక ఈ వారం అంతా బాగుంటుందంటూ కూడా గురుగారు కుంభరాశి వాళ్ళ యొక్క గ్రహస్థితులు చెప్పుకొచ్చారు